నమస్తే వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్ అమెరికాలో కొత్త H1B వీసాల చట్టం డిమోనటైజేషన్ తర్వాత బయట మిలిగిపోయిన నల్లధనమంత ఏవియేషన్ రంగంలో టారిఫ్ వార్ ఇంకా ఇలాంటి అంశాలతో ఇవాల్టి బిజినెస్ వీకెండ్ రెడీగా ఉంది లెట్స్ హావ్ ఎ లుక్ స్టాక్ మార్కెట్లో వారం మొత్తం మీద పాజిటివ్ ట్రెండ్ కనబరిచిన చివరి రోజున నష్టాల్లో ముగిశాయి అయితే ఓవరాల్ గా మాత్రం సూచీలు ఏడాది మొదటి వారం మీద లాభపడ్డాయి స్టాక్ మార్కెట్లు వారం మొత్తం మీద చూస్తే లాభపడ్డాయి చివరి ట్రేడింగ్ రోజున నిఫ్టీ 8243 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది సెన్సెక్స్ 26759 వద్ద ముగిసింది ఓవరాల్ గా చూస్తే వారంపై 0.5% లాభపడింది నిఫ్టీ మిడ్ క్యాప్ 3.5% లాభపడగా ఫార్మా 2% నిఫ్టీ ఎనర్జీ సూచి 2% లాభపడ్డాయి ఐటీ సెక్టార్ 3% నిఫ్టీ మీడియా సెక్టార్ 3.5% పిఎస్యు బ్యాంక్ సూచి 0.5% నష్టపోయాయి నిఫ్టీ గెయినర్ విషయానికొస్తే ఎస్ బ్యాంక్ 8% భారతి ఎయిర్టెల్ 6% టాటా మోటార్స్ 6% టాటా స్టీల్ 7% అదాని పోర్ట్స్ 7% ఓఎన్జీసీ 6% టాటా మోటార్స్ డివిఆర్ 6% బీపీసీఎల్ 4.4% లాభపడ్డాయి నిఫ్టీ లూజర్స్ విషయానికొస్తే ఇన్ఫోసిస్ 4% టెక్ మహీంద్రా 4% టీసీఎస్ 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 హెచ్సిఎల్ టెక్ 1.2% నష్టపోయాయి డిమోనటైజేషన్ ముగిసింది ఇక ఏ పాత నోట్లైనా రిజర్వ్ బ్యాంకే తప్ప మిగిలిన ఏ సంస్థల్లో చెల్లవు ఓవైపు రద్దు చేసిన డబ్బులు 95% తిరిగి వచ్చేసిందని అంటున్నారు మరోవైపు ఆర్బీఐ మాత్రం అదేం లేదని ఈ అంశంపై తాము విడుదల చేసే లెక్కలే ఖచ్చితమైనవని ప్రకటించింది పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో చలామణిలో ఉన్న డబ్బు 15.44 లక్షల కోట్లు ఇది ఆర్బీఐ చెప్పిన లెక్కే అయితే నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన టైం ముగిసిపోయింది అయితే జవాబు దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్ 10 నాటికే 12.44 లక్షల కోట్లు వెనక్కొచ్చేశాయని ప్రకటించారు మరి ఆ తర్వాత 21 రోజుల్లో ఎంత మేర ధనం వచ్చింది చెప్పలేదు బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉన్న మొత్తం ఎంత ఎంత నల్లధనం అరికట్టగలిగారనే అంశం ఆసక్తి రేపక మానదు నగదు లావాదేవీలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలా జరిగినా బ్యాంకులు ఏ రోజుకా రోజు ఈ సమాచారాన్ని ఆర్బీఐకి చేరవేస్తాయి డిసెంబర్ 10 వరకు ఈ వివరాలు చెప్పిన ఆర్బీఐ ఇప్పుడెందుకు గప్చుప్గా ఉందో తెలియడం లేదు నవంబర్ 8న దేశంలో 2.53 లక్షల కోట్లు 100 అంతకంటే చిన్న నోట్ల రూపంలో చలామణిలో ఉన్న నగదు ఉంది అయితే 5 లక్షల కోట్లు మాత్రం బ్యాంకు బయటే ఉండిపోతుందని అలా నల్లధనం ఇక ధ్వంసమవుతుందని సుప్రీంకోర్టుకు చెప్పింది కూడా అయితే ఆ మొత్తం తప్పని ఆర్బీఐ లెక్కలే చెప్పేశాయి ఆర్బీఐ ఇచ్చిన సిఐసి లెక్కల ప్రకారం డిసెంబర్ 23 నాటికి చలామణిలో ఉన్న నగదు 9.42 లక్షల కోట్లు ఇందులోంచి చిన్న నోట్ల రూపంలో ఉన్న 2.53 లక్షల కోట్లను తీసేస్తే కొత్త నోట్ల రూపంలో ఆర్బీఐ జారీ చేసిన మొత్తం 6.89 లక్షల కోట్లు అంటే ఉపసంహరించిన నోట్ల స్థానంలో ఆర్బీఐ 45% కంటే తక్కువ నోట్లని తిరిగి జనానికి అందుబాటులోకి తెచ్చింది అందుకే జనం తిప్పలు పడ్డారు ఇంకా పడుతున్నారు కూడా ఈ లెక్కన ఆర్బీఐ 8.55 లక్షల కోట్లు జారీ చేయాలి అయితే ఎంత డబ్బు అయితే సిస్టంలోకి రాకుండా మిగిలిపోతుందో అంతమేర డబ్బు సరఫరా చేయక్కర్లేదు ముందు ఇది తెలిస్తేనే బ్యాంకులు కొత్తగా నోట్లు ప్రింట్ చేసేది లేనిది తెలిసేది అయితే బయట మాత్రం ఇప్పటికీ బ్యాంకుల్లోకి 14.9 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయని ఐఏఎన్ఎస్ అంచనా వేసింది ఇంకా ఎన్ఆర్ఐలు మిగిలిన వారు మార్చి 31 వరకు కూడా కొంత డబ్బు మార్చుకునే అవకాశం ఉంది అలా దాదాపు 54,000 కోట్ల రూపాయల మేర బయట ఉండిపోతుందని అంటున్నారు వీటికి తోడు ఆదాయ పన్ను శాఖ పట్టుకున్న 4,663 కోట్లు అదనం అయితే ఎంతగా ప్రయత్నించినా ఇన్ని ఇబ్బందులు పాలైన తర్వాత కూడా ఇంత తక్కువ డబ్బు మాత్రమే వాడుకలో లేకుండా చేయడం కలవరపరిచేదే అయితే నిజం మాత్రం ఆర్బీఐ ప్రకటిస్తేనే తెలుసుకోవాల్సి ఉంది పైసామే పరమాత్మహే అనుకునే రోజులివి అయితే విజయనగరం జిల్లా మంగళపాలానికి చెందిన జగదీష్ బాబు మాత్రం 10 మందికి సేవ చేయడంలోని తృప్తి ఎంత ధనం సంపాదించినా రాదనుకున్నాడు ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు సమకూర్చుతున్నాడు రాపర్తి జగదీష్ బాబుది విజయనగరం జిల్లా మంగళపాలెం చదువు రోబోటిక్స్ లో ఇంజనీరింగ్ మరి ఇంత అడ్వాన్స్డ్ కోర్సు చేసిన జగదీష్ తర్వాతి లక్ష్యం విదేశాల్లో ఉద్యోగమే అనుకునేవారు అంతా అయితే జగదీష్ మాత్రం అలా చేయలేదు ప్రతిరోజు ప్రమాదాల్లో గాయపడుతున్న వారు కాళ్ళు చేతులు కోల్పోతున్న వారిని చూసిన తర్వాత చెలించిపోయాడు వారికేదైనా చేయాలని ఆలోచించేవాడు అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ Thank you.
తన చిన్ననాటి స్నేహితుడి మరణంతో మొదలైన కదలిక 2004లో ఇలా ఓ కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం స్థాపించేలా చేసింది. నా క్లాస్మేట్ ఒక ఆయన ఫ్రెండ్ రాజశేఖర్ అనేటటువంటి ఆయనకి కాల్ పోవడం, తను బెంగళూరు నుంచి జైపూర్ వెళ్ళాలి, ఆ జైపూర్ వెళ్ళేటటువంటి మధ్యలో యాక్చువల్ నేను వెళ్ళి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఆ టైంలో మా సిస్టర్ మ్యారేజ్ ఉండడం, నేను వెళ్ళకపోవడం, మన దగ్గరికి ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే ట్రైన్లోనే బస్ స్టాండ్లోనే వచ్చిన పళ్ళు ఏదైనా పట్టుకుని వచ్చినప్పుడు అంతా చిల్లర తీసేస్తాం సహజంగా నా మెంటాలిటీకి. కానీ ఎవరైనా కాల్ పోయిన వాళ్ళు వస్తే మటుకు నేను ఎప్పుడు కూడా నాకు వాడు గుర్తొచ్చి 100 రూపాయలు నోట్ వేసేవాడిని. అందరూ చూసేవారు ఏంటా అని. అప్పుడు అనుకునేవాడిని వాడికి ఏమైనా బాబు నీకు కాల్ వేయిస్తానని అంటే అంత దూరంలో నేనేంటా అని చెప్పి కొంచెం వాళ్ళు అంటే అదేదో నేను వాళ్ళు లేమని చూసి అంటున్నాము అనుకునేటటువంటి పరిస్థితిలో ఉండేవారు. నాకు ఇంకా అప్పటితో అది అయిపోయేది. మామూలుగా ఏమంటారంటే ఏదో ఆ టైం అప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషన్ రావడం, మళ్ళీ అది అయిపోవడం. తర్వాత మా గ్రామంలోనే 2004లో ఒక రైస్ మిల్లులో టెక్నీషియన్, ఆయన రాత్రి రాత్రి మా మిషన్లోకి ఎంచి కాల్ వెళ్ళిపోయి కాల్ కట్ అయిపోయి కాల్ కట్ అయిపోయిన వెంటనే అప్పట్లో వెహికల్స్ అంబులెన్స్ లేవు. వాడు కాల్ ఎలాగైనా వేయించాలి అనేటటువంటి తపన ఒకటి ఉండే. వాడిని 2-3 సార్లు పంపిస్తే వాడు ఏదో 500 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచన ఉంటే అలా కాదని వాడిని పట్టుకొని జైపూర్ పంపించి వాడికి కాల్ అయిపోద్దామని అనుకోండి. అలాగ మొట్టమొదట 2004లో వాడితో మొదలుపెట్టాం. వాడి పేరు శ్రీనివాస్. వాడితో మొదలుపెట్టినటువంటి ఇది ప్రస్థానం ఇప్పటికీ సుమారు 22,000 మంది పైన వాళ్ళకి ఇప్పటివరకు కూడా మనం లింక్ చేయడం, ఆర్టిఫిషియల్ లింక్ చేయడం జరుగుతున్నది. 2004లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ ఇప్పటికే వేలాది మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగుని ప్రసాదించిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ అలా 23,000 మంది గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం పొందారు. సమయం కొని వచ్చిన దాపాలు కాల్ ఇస్తాను. ఇది ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. పాపం పోతే అతనే అర్జెంటు చేయించి ఇచ్చి పంపించారు. 2 సంవత్సరాలు నేను మేనేజ్మెంట్ చేసుకుని అలాగా పని ఆపకరణ బాగా ఉంది. కవాపల్లలు కాల్చుకుంటానని కూర పొలాలు కుట్టి సగ్గి మీద నారు కూడా వచ్చి గుద్దుకెళ్ళిపోయారు. కేజీస్లో తీసిపోయారు. అక్కడ పట్టించుకోలేదు మగవాళ్ళు లేరు. అలా కుళ్ళబెట్టి కొల్లబెట్టి ఇంకా కాలుకి ఇంకా ఎక్కువ వచ్చేస్తుందని ఎన్ఆర్ హాస్పిటల్కి వచ్చి తగరపాల్చు తీయించుకున్నాను. ఏదో ఎన్ఆర్ హాస్పిటల్లో నా బాబు చెప్పాడు పలానా దగ్గరికి వెళ్ళాము నీ కాలు ఉన్నట్టుగా దేవున్నట్టు సాయం చేస్తానని కాగితాలు రాసి వెంటనే ఇక్కడికి వచ్చాను. అయితే కాలు ఇచ్చిన కాడ నుంచి ఏదో ఇంట్లో మరబోసుకోవడం తాగడం తినడం నీ కాలు ఉన్నదంతా అందరూ నీళ్ళని అడ్డము చేయడు వాళ్ళను ఎక్కడమ్మా ఎక్కడమ్మా అని అడిగితే అందరికీ అడ్రస్ చెప్తాను. ప్రతి గారికి వెళ్ళిపోతాను. నేను అంతలా తిరుగుతాను వచ్చేస్తాను. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాత్రమే కాకుండా నిరుపేదలకి భోజన సదుపాయాలు కూడా కల్పిస్తూ ఇతరత్రా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఇంత చేస్తున్న జగదీష్ బాబు ఒంటరి జీవితానికే మొగ్గు చూపారు. తన సేవా తత్పరతకు వైవాహిక బంధం అడ్డుపడుతుందని ఇలా చేశాను అంటాడు జగదీష్ బాబు. మొట్టమొదట్లో 2004 నుంచి చెప్పాలంటే 2010 ఒక 6 ఏళ్ల పాటు మొత్తం మా ఆస్తిలో ఉండేటటువంటి భాగాన్ని అమ్మి నా సొంత ఖర్చులతోటే చేయడం జరిగింది. సుమారు రమారమి మా నల్లేష్ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆయన వైస్ చైర్మన్గా పెట్టి మన 2 కాళ్ళు ఆయనకి లేవు. ఆయన దేశంలో ఉన్న అన్ని అవార్డులు కొట్టాడు. ఆయనే ఇక్కడికి వచ్చి నేను యూనిట్ మీకు సహకరిస్తాను మీరు పెట్టన్నాను, నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయా ఆ టెక్నాలజీ నాకు తెలీదు అని అంటే పెట్టడం ఆయన నాలాంటి నాకే కాకుండా మా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా నేర్పడం జరిగింది. 2010 వరకు కూడా మన ఆస్తుల మీద నా సొంత డబ్బులతోటే ఇది నడపడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవి చౌదరి తనకి ఇదో అధికంగా సాయపడుతున్నట్టు చెప్పారు ఆయన. దాంతో పాటే ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం చేస్తే ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేస్తానంటున్నారు జగదీష్ బాబు. 2010లో భగవంతుడు ఏదో ఎడారిలో ఒక చిన్న వర్షపు చుక్క అన్నట్టుగా మేము గురువుగా భావించేటటువంటి శ్రీ కేవి చౌదరి గారు, ఇప్పుడు ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ నుంచి మాకు కొన్ని కార్పొరేట్ కంపెనీలని పరిచయం చేయడం, ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళ చేత ఒక బిల్డింగ్ ఇప్పించారు, రికమెండ్ చేసి అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీ వస్తూ ఉన్నది. ఇందులో ఆయన పిలిచి మొట్టమొదట మేము ఏం పెట్టామంటే 4 కుర్చీలు వేసి ఒక చిన్నది పెట్టి అంటే జగదీష్ ఇలాకాదు ప్రోగ్రామ్ అని చెప్పి డిజైన్ చేసి ఒక తండ్రి కన్నా ఒక తల్లిదండ్రి ఎలాగైతే ఒక కొడుకు జీవితంలో ప్రభావితం చేస్తారో అలాగా నా తల్లిదండ్రి తర్వాత ఈ ట్రస్ట్ విషయంలోని నా జీవితంలోని బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో స్వామి సుఖబోధానంద స్వామీజీ, తర్వాత శ్రీ కేవి చౌదరి గారు.
జగదీష్ బాబు ఆశిస్తున్న విధంగా ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు వదాన్యులెవరైనా కూడా సాయం చేయవచ్చు. అందరి సాయంతోనే ఈ కృత్రిమ అవయవాల పంపిణీ మరింత పెరుగుతుంది. కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి అవయవాలు పంపిణీ చేస్తోన్న జగదీష్ బాబు ప్రయత్నం మరో 10 మందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. విజయవాడలోని చేయిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు గత 60 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ భక్తి సంబంధిత కార్యక్రమాల్లో అయ్యప్ప భక్తులే కాకుండా శివ భవానీ దీక్ష బద్దలు కూడా పాల్గొంటున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు కోనేరు మురళీకృష్ణ తెలిపారు. కార్యక్రమాలకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణని కొనియాడారు. గత 11 సంవత్సరాలుగా చేయూత చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మన రాష్ట్రం నుంచి మన ప్రదేశం నుంచి అత్యధిక సంఖ్యాకులు స్వామి అయ్యప్ప దర్శనం కోసం ఆ పూజ కోసం 4 రోజుల పాటు లేదా 4 రోజుల పాటు అత్యంత నిష్ఠతో భక్తితో ఉపవాస దీక్షలు చేసి శబరిమలకి వెళ్ళే ఆనవాయితీ మనందరికీ తెలుసు. అది మన ప్రాంతంలో ఎంత ప్రసిద్ధి చెందిందో అలాంటి వారికి ఉచిత భోజన సదుపాయాలు కల్పించే విధంగా చేయూత చారిటబుల్ ట్రస్ట్ వారు మరి నాగేంద్ర గారు కానీ మరి కేఎంకే మురళి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. భక్తులు కూడా దీన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చేయూత చారిటబుల్ ట్రస్ట్ వారు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. గత 11 సంవత్సరాల నుంచి చేసే అవకాశం మా చేయూత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు రావటం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. వెనుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలని మేము ఈ కార్యక్రమం భక్తిభావంతో చేయటమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలన్న ఉద్దేశంతో ఇటువంటి అన్న సమారాధన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే కాకుండా మా ట్రస్ట్ ద్వారా విద్య వైద్య సౌకర్యాలు కూడా ప్రజల సహకారంతో కొంతమంది దాతల సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. H-1B వీసా విధానంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ లో తిరిగి ప్రవేశపెట్టింది. మరో 15 రోజుల్లో కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న సమయంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. అమెరికన్ కాంగ్రెస్ ముందుకు మరోసారి H-1B వీసా బిల్లు వచ్చింది. ఈ వీసా నిబంధనలకు కీలక మార్పులు సూచిస్తూ ఇద్దరు చట్ట ప్రతినిధులు బిల్లును తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసే వీలు కల్పించేవే ఈ H-1B వీసాలు. అయితే ఈ వీసాలు దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చినట్టు ఆ ప్రతినిధులు తెలిపారు. మాస్టర్స్ డిగ్రీ మినహాయింపు ఎత్తివేత, ఏడాది కనీస జీతం $100,000 పెంపు లాంటి కీలక మార్పులు వీళ్లు సూచించారు. ఈ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యున్నత నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అమెరికాలో కీలక ఉద్యోగాలు వస్తాయని ఆ బిల్లు చెప్తోంది. అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగాలంటే ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యం దేశంలోనే ఉండాలి. అయితే అదే సమయంలో వీసా నిబంధనలు దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు స్థానిక ఉద్యోగులను తొలగించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చీప్ లేబర్ను తెచ్చుకోవడానికి కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఈ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఈ రెండిటికి తమ బిల్లు న్యాయం చేస్తుందని చెప్పారు. మన దేశంలో ఆ స్థాయి ఉద్యోగులు లేనప్పుడు మాత్రమే కంపెనీలు బయటి వ్యక్తుల వైపు చూస్తాయని ఆయన అన్నారు. కనీస జీతం పెంచాలన్న నిబంధన ఈ ప్రణాళికలో భాగమేనని తెలిపారు. H-1B వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వల్ల అమెరికా ఉద్యోగాలకు రక్షణ కలగడంతో పాటు కంపెనీలు పోటీ ప్రపంచంలో నిలవడానికి మాత్రమే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకుంటారని కాంగ్రెస్ అంటోంది. H-1B వీసా ఉన్న వారికి కనీస వార్షిక వేతనం $100,000 ఉండాలన్నది, మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించడం ఈ బిల్లులో ప్రధాన మార్పులుగా పరిగణించవచ్చు. తద్వారా వీసా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని బిల్లును ప్రవేశపెట్టిన సభ్యులు అంటున్నారు. ధనం మూలం ఇదం జగతంటారు. మరి అలాంటి డబ్బు కూడబెట్టాలంటే ఏం చేయాలి? పొదుపు చేయడమే కాదు, తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాలతో లెర్న్ టు ఎర్న్ సమిట్ రేపు మియాపూర్ బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. TV5, ఫైనాన్షియల్ సంస్థ వివేకం, SBI మ్యూచువల్ ఫండ్, ట్రేడ్ వెల్ సంస్థల ఆధ్వర్యంలో జరగనున్న ఈ అవేర్నెస్ కార్యక్రమానికి పలువురు ఎర్నలిస్టులు, స్టాక్ ఎక్స్పర్ట్స్ హాజరై తమ సలహాలు ఇవ్వనున్నారు.
లెర్న్ టు ఎర్న్ సమ్మిట్ లో పాల్గొనదలచిన వారు ముందుగా పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకపోవడం విశేషం. వారం వారం పెరుగుతున్న ప్రేక్షకుల ఆదరణతో టీవీ ఫైవ్ మనీ వ్యూవర్షిప్ లో పాత రికార్డులను బద్దలు కొడుతుంది. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన సలహాలతో పాటు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ తో కార్పొరేట్ సమాచారం అందించడంలో ముందుంటుంది టీవీ ఫైవ్ మనీ. టీవీ ఫైవ్ నుంచి వచ్చిన టీవీ ఫైవ్ మనీ తొలి తెలుగు బిజినెస్ ఛానల్ డిజిటల్ యుగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు యూట్యూబ్ వ్యూయర్స్ కి ఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ గురువుగా మారింది. ప్రారంభమైన 5 నెలల్లోనే 12 లక్షల మందికి పైగా వ్యూయర్షిప్ సాధించడమే ఇందుకు నిదర్శనం. కంటెంట్ తో పాటు ఏ స్టాక్ కొంటే ఎప్పుడు లాభం వస్తుందో చెప్పే నిపుణుల బృందం దీనికోసం నిరంతరం శ్రమిస్తూ అటు ప్రాఫిట్ యువర్ ట్రేడింగ్ సైట్ తో పాటు బిజినెస్ బులెటిన్లలో అందుబాటులో ఉండడం ఇన్వెస్టర్లకి మార్గదర్శిగా నిలుస్తోంది. పాజిటివ్ ట్రెండ్ తో పాటు మార్కెట్ లో పతనమైన సమయంలోనూ లాభాలను ఒడిసి పట్టుకోవడం ఎలానో చెప్పడం టీవీ ఫైవ్ మనీ ఎనలిస్టులకే సాధ్యం. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు ఫోన్ కాల్స్ మెయిల్స్ తో తమ సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యూయర్స్ కూడా. డబ్బు సంపాదించడమే కాదు, దాన్నెలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలిపే స్మార్ట్ ఇన్వెస్టర్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులకు విలువైన సలహాలు అందిస్తున్నాయి. వివిధ కంపెనీల కార్పొరేట్ సమాచారంతో పాటు లైవ్ అప్డేట్స్ ఇవ్వడంలో టీవీ ఫైవ్ మనీ ముందుంటోంది. ఏ బిజినెస్ బ్రేకింగ్ అయినా ముందు టీవీ ఫైవ్ మనీలోనే ప్రత్యక్షమవుతోంది. ఒక్క స్టాక్ మార్కెట్ విశ్లేషణలే కాకుండా డిఫరెంట్ సెగ్మెంట్లలో తన స్పెషాలిటీ చాటుతోంది టీవీ ఫైవ్ మనీ. దేశ విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్స్ పై ట్రావెల్ గైడ్ లా పనికొచ్చే ఎవే ప్రోగ్రామ్, ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఒడిసిపట్టే బ్యూటీ ఫ్యాషన్ సెగ్మెంట్, ఫుడ్ లవర్స్ కోరుకునే డిఫరెంట్ డిషెస్ తో వెరైటీ టేస్టీ వర్డ్స్ ప్రోగ్రామ్, సిటీ హ్యాపెనింగ్స్ తో ట్రెండింగ్ హైదరాబాద్ వ్యూయర్స్ ని అలరిస్తున్నాయి. ఓన్లీ బిజినెస్ సెగ్మెంటే కాకుండా హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ తో హెల్త్ లాంచ్ ప్రోగ్రామ్ కూడా టీవీ ఫైవ్ మనీకే ఎక్స్క్లూసివ్ ప్రోగ్రామ్. ఇన్విటేషన్ అంటే సడన్ గా ఇవాళ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు, కానీ పిల్లోడికి వచ్చి ఉండొచ్చు. మేబీ బికాస్ ఆఫ్ నౌ డేస్ లాట్ ఆఫ్ ఏమంటారు, మనం వాడే పదార్థాలు కావచ్చు, మనం ఎక్స్పోజర్ కానీ, సో మచ్ రేడియేషన్ వీఆర్ ఎక్స్పోజింగ్ నౌ డేస్. సో వీటి వల్ల కూడా ఏదైనా మన ఇమీడియట్ ఎఫెక్ట్లో ఏదైనా మ్యూటేషన్ రావడం వల్ల కూడా సడన్ గా రావచ్చు. ఇట్ నీడ్ నాట్ టు బి ఇన్ ద ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది అని హెరిడిటరీ అంటారు. సో హెరిడిటరీ కాకపోవచ్చు, బట్ స్టిల్ జెనెటిక్ పరంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఆటో సెక్టార్ లోని కొత్త లాంచింగ్స్ తో వీల్స్ లాంటి ప్రోగ్రామ్స్ ని వ్యూయర్స్ కి అందిస్తూ ముందుకు దూసుకెళ్తోంది టీవీ ఫైవ్ మనీ. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి టీవీ ఫైవ్ మనీ బిజినెస్ ఛానల్స్ లో లీడర్ గా మారింది. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ మిస్ అయినా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ కావడం ద్వారా వాటిని చూసే అవకాశం కూడా టీవీ ఫైవ్ మనీ కల్పిస్తోంది. సో డోంట్ మిస్ టీవీ ఫైవ్ మనీ లైవ్ ఆన్ యూట్యూబ్. ఇవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.